సినిమా ఛానల్ నా పేరు అశోక్ నేను మీ హోమ్ థియేటర్ గైడ్ ఇవాళ మనం ఉన్నాము నర్సరావుపేటలోని శేఖర్ గారి వారి ఇంట్లో శేఖర్ గారు వాళ్ళ నాన్నగారు నమస్తే అండి నమస్తే అండి మీరు నిన్న వీడియోలో అందరికీ చెప్పారు కదా మీ హోమ్ థియేటర్ ఎలా ఉందనేసి అసలు ఈ హోమ్ థియేటర్కి కారణం ఏంటి సో మన శేఖర్ గారు ఈ హోమ్ థియేటర్ని ఇక్కడ దాకా రావడానికి ఎలా ట్రావెల్ అయ్యారు సో అంకుల్ నిన్న మీ వీడియోలో అంకుల్ అంతా హెల్ప్ అని చెప్పేసి అన్నారు అది పెట్టానో లేదో ఎడిటింగ్ లో తీసేసాను మరి సో అందుకనేసి నేను అంకుల్ కూడా పిలిచామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అంకుల్ కూడా పిలిచారు సో ఈ ట్రావెల్ ఇంత దూరం మీరు ఎలా ట్రావెల్ అయ్యారు ఈ ఆడియోలో ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సో మీకు సపోర్టివ్ అన్ని అంకుల్ అన్నారు అది మీరు మీ మాటల ద్వారానే వినాలని అనుకుంటున్నాను యాక్చువల్గా నాకు మ్యూజిక్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ అనేది అది ఏంటో కూడా తెలియదు సాంగ్స్ వింటే ఇంట్రెస్ట్ సెకండ్ క్లాస్లోనే ఇంట్లో ఉన్నప్పుడు పక్కింట్లో వాళ్ళు సాంగ్స్ పెడితే ఏదో తెలియని హ్యాపీనెస్ అట్లా వచ్చేది ఫోర్త్ క్లాస్లో బాగా తెలిసింది అప్పట్లోనే ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఈ టేప్ రికార్డ్స్ ఉంటాయి క్యాసెట్ టేప్ రికార్డ్స్కి ఈక్వలైజర్స్ అది వాటిని ఈక్వలైజర్స్ అంటారని కూడా తెలియదు పైకి కిందకి జరుపుకునే ఉంటాయి మూడే ఉంటాయి మూడు ఉంటాయి తర్వాత ఏడు వచ్చింది అవి పెంచి డ్రమ్స్ కావాలి గజ్జల్స్ కావాలి అట్లా అని అట్లా అట్లా ఇంట్రెస్ట్ ఎయిత్ క్లాస్ దాకా కూడా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంగ్స్ ఏంటో అట్లా చేసేవాడిని తర్వాత ఇంక ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ కాలేజీలో చేసేసరికి నాకు ఫ్రీ టైం దొరికింది ఇంక అప్పటి నుంచి ఫస్ట్ టైం డాడీని వాక్మ్యాన్ అడిగా వాక్మ్యాన్ అడిగితే ఏమనుకుండా కొనిపెట్టారు 150 రూపీస్ వాక్మ్యాన్ అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా మ్యూజిక్ అది ఎప్పుడంటే 2002 నుంచి 2002 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఆ తర్వాత అది వచ్చేది కాదు అనుకున్నట్టు వచ్చేది కాదు ఏంటో తెలిసేది కాదు తర్వాత 250 రూపీస్ టేప్ రికార్డ్ నైక్ కంపెనీది అట్లా 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 ఇంకా తర్వాత 2004 1900 రూపీస్ పెట్టి టేప్ రికార్డ్ కొన్నా డాడీ 1900 ఫస్ట్ లో అలా డాడీ ఏంటిది అంటే మంచిది ఒక్కటి కొనండి చాలు నాకు 2000 రూపాయలు టేప్ రికార్డ్ ఉంటే చాలు దానికి పైకి కింద జరుపుకునే ఈక్వలైజర్స్ అనేవి అప్పుడు తెలిసింది అవి ఉంటే చాలు కొన్ని క్యాసెట్లు రికార్డ్ చేసుకుంటే ఇంక చాలా అంటే సరే అని చెప్పి కొనిపించారు కొనిపిస్తే కొన్ని రోజులు అయ్యేసరికి మ్యాగ్నెటిక్ టేప్స్ కానీ అరిగిపోయినాయి పూర్తిగా అరిగిపోయేసరికి నెక్స్ట్ సిడీ ప్లేయర్ కావాలని చెప్పి 2000 కాంపాక్ట్ డిస్క్లు అప్పుడే రావటం కొత్త 2004 ఇంకా ఇట్లా క్యాసెట్స్ అరిగిపోతున్నాయి ఇట్లా అయితే వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి డాడీని సిడీ ప్లేయర్ ఒక్కటి కొనండి చాలా అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఈ సిడీ ప్లేయర్స్ ఇవి ఎందుకు డివిడి ప్లేయర్ కొనుక్కుంటే సినిమాస్ కూడా చూసుకోవచ్చు 5.1 వర్షన్ తీసుకోండి అన్నారు నాకు అప్పట్లో ఏం తెలియదు అసలు ఈ 5.1 2.1 ఇవేం తెలియదు అయితే ఇంకా 5.1 వర్షన్ తీసుకోండి అని చెప్పి డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు వాళ్ళు చెప్పారు చెప్తే ఏది బాగుంటుంది అని డాడీ అడిగితే మాకేం తెలియదు అది అన్నారు నేను నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కృష్ణరాజు అని అతను ఉండేవాడు ఆయన దగ్గర టీ సిరీస్ అనే డివిడి ప్లేయర్ ఉంది దానికి నాకు అప్పట్లో ఈక్వలైజర్స్ ఒక్కటి కావాలనుకునేవాడిని అయితే ఇంకా అది తీసుకోవాలని చెప్తే తీసుకున్నాం 4000 రూపీస్ అయింది అప్పట్లో అది అప్పట్లో 4000 2004 నా ఫస్ట్ డివిడి ప్లేయర్ అది నవంబర్ 17 తీసుకున్నా ఇంకా దాని తర్వాత ఇట్లా ఒక్కొక్కటి ఆప్షన్స్ దానికి డివిడి ప్లేయర్కి యాంప్లిఫైర్ కావాలని అన్నారు నాకు అదేంటో తెలియదు అనుకుని 4.1 హోమ్ థియేటర్ తీసుకున్నా అది షాప్ వాళ్ళే సజెస్ట్ చేశారు అది కొంచెం సౌండ్ పెడితే డిస్టార్షన్ వచ్చేది గర్ర గర్ర అది నాకు సరిపోలేదంటే డాడీకి 5.1 కావాలని చెప్పి అడిగా ఇంక ఇది ఒక్కటే చాలు ఇది ఒక్కటే చాలు 5.1 ఒక్కటి చాలని అన్నా అంటే అది ఎంత అవుతుందని మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ అదే తెలిసిన వాళ్ళు అడిగితే మా అన్న వర్స్ అవుతుంది తను చెప్పాడు 3500 ఉంటుంది ఎఫ్ఎండి తీసుకోండి అన్నారు నాకు అదేం తెలియదు ఇంకా అప్పుడు ఫస్ట్లో వర్షంలో వెళ్ళి ఆ రోజు ఆగస్ట్ 6th 2005 అయితే ఇంకా వర్షంలో గుంటూరు వెళ్ళేసి డాడీ అది మొత్తం 13+15 kgs ఉంటుంది వెయిట్ దాన్ని తీసుకొచ్చారు మొత్తం వర్షంలో పడి అంతే తీసుకొచ్చారు అంకుల్ గారు మంచి సపోర్ట్ మీకు ఫుల్ సపోర్ట్ అసలు ఫుల్ అప్పట్లోనే తీసుకొస్తే ఇంకా బాగానే ఉంది కొన్ని రోజులు వాడారు తర్వాత బేస్ లైవ్ పెంచుకుంటుంటే అది కూడా డిస్టార్షన్ వచ్చేది తర్వాత అడిగితే నాకు ఇది కూడా సరిపోలేదని చెప్తే సరే ఇంకా డాడీ అప్పుడు డివిడి ప్లేయర్ మార్చుకుంటాయంటే ఎల్జీ కొనుక్కున్నా ఇంకా అట్లా అట్లా టెక్ సౌండ్ అని ఒక్కొక్కటి సరిపోవట్లా అని కంపెనీ హోమ్ థియేటర్ కావాలి అది ఎల్జీ ఇప్పించారు 4800 ఇంకా అది కూడా సరిపోవట్లా తర్వాత మిట్సన్ తర్వాత ఇంకా ఆర్గానిక్
ఆ తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ వాడేసినట్టున్నారు కదా. అసలు ముందు డాడీకి సరిపోట్లా అంటే ఏ వల్ల ఫస్ట్ లో సౌండ్ ఎక్కువ పెట్టుకోకూడదు అట్లా అన్నారు. నేను చెప్పాను సౌండ్ ఎక్కువ కాదు అది మామూలు దానికి అది మ్యాచ్ కావట్లేదు అని చెప్పి కొన్నదన్నట్టే చెప్పా. కాకపోతే ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేశాను అయినా ఒక్క మాట కూడా అనకపోతే నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కాదు నాకు ఇన్బిల్ట్ హోమ్ థియేటర్ కన్వెన్షనల్ కావాలని చెప్పి అడిగా. అడిగితే ఫస్ట్ శాంసంగ్ ఇప్పించారు, ఇది ఇంపార్టెంట్ విషయం. 13,000 బిట్ కొన్నాను, నాకు అది కేవలం డిస్ప్లే కనపట్ల నాకు బేస్ కూడా సరిపడాలి. ఓకే చెప్తే డాడీకి చెప్తే మామూలుగా ఎవరిలో ఆయనైతే ఇంకేదో ఒకటి తీసుకున్నావు వాడుకోవాలి అనేవాళ్ళు. 3 అంటే 3 డేస్లో ఇంకా దాన్ని తీసేసి పక్కన పడేసాయి. నేను ఒక 2-3 మంత్స్ ఎట్లా ఒకటి అడ్జస్ట్ అవ్వదు ఇంకోటి కొని పెడతా అన్నారు. ఏం వాళ్ళు అసలు అప్పుడు కూడా 3 అంటే 3 డేస్ వాడి దాన్ని తీసేసాయి. వేరే వాళ్ళకి 10,000 కమ్మేసారు 3 డేస్లోనే. 3,000 లాస్ నష్టమే. ఏం వాళ్ళు అసలు అయినా కానీ అస్సలు. ఇంకా తర్వాత ఇట్లా కాదని చెప్పి ఇంకా పారాసోనిక్ తీసుకున్నా, అది మాత్రం 4 ఇయర్స్ వాడే కొంచెం నచ్చింది. ఇంక ఇదే లాస్ట్ అన్నాడు ఆడియో. ఈ ఆడియో పిచ్చి ఆగదు దగ్గర ఆగదు. ఇంకా తర్వాత ఇట్లా కాదని చెప్పేసి లాస్ట్ లో ఇంకా ఇవన్నీ కాదు కానీ నాకు ఒక ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ కొనిపెట్టండి, ఒక మొత్తం 50,000 ఒకే అన్న. అప్పుడు ఫస్ట్ 2016 ఫిబ్రవరి 17 నా ప్రొఫెషనల్ ఆడియో లైఫ్ స్టార్ట్ అయింది. ఏమన్నా అప్పుడు కూడా అప్పు తీసుకొచ్చి బ్యాంక్ లో లోన్ పెట్టి తీసుకొచ్చి వేరే అంటే దీని ఒక్కదాని కోసం కాదు 50,000 లోన్ బెటరా, వేరే దానికోసం లోన్ తీసుకొచ్చి మరి నాకు ఆ లోన్ డబ్బులతో 50,000 పెట్టేసి ఎవహా HTR 3067 JBL అక్కడ ఫోటో కూడా ఉంది. SCS 140 అది అది ఇప్పించారు. ఏం అసలు ఇంకా తర్వాత ఇంకా అది బాగానే ఉంది వాడాను. తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంకా 2018. ఇంకన్నీ డాడీ ఉన్నా, డాడీ నాకు డాల్బీ అట్మాస్ కావాలి, ఇంక వేరే రిసీవర్ కావాలి, నేను అమ్మేస్తా, నేనే బిల్డ్ చేసుకుంటా, నేనే కొనేసుకుంటా అన్నా. నువ్వు కొనుక్కునేది ఏంటిది, నేనున్నాడు నేనే కొని పెడతాను, నువ్వు అట్లా ఏం కాదులే తీసుకుంటూ కాదులే ఆధార్ అన్నారు. ఒక 3 మంత్స్ లోనే MRX 685 కొని పెట్టారు. దానికి మళ్ళీ ఆ స్పీకర్స్ మ్యాచ్ కాదు JBL అవి సరిపోలేదంటే దానికి కూడా ఏమన్నా మళ్ళీ సెట్ సెట్ కొని పెట్టారు. NS 8390, NSP 51, NSSW 100. అవి టోటల్ గా రిసీవర్ 60,000, ఇది ఒక 43,000, 1 lakh. 1 lakh పెట్టి ఏమన్నా అసలు. తర్వాత ఇంకేమైందంటే ఇంక తర్వాత ఏమో నాకు హోమ్స్ మ్యాచ్ కాలేదన్న, ఇవన్నీ డాడీకి చెప్పా, నువ్వేదన్నా చెప్పు మాకేం తెలుసు కొనుక్కోవాలంటే కొనుక్కో, ఇంకే కాకపోతే అన్ని మార్క్స్ ఒకేసారి మంచిది తీసుకోవాలి అన్నారు. పోల్కాడ టీ సిరీస్ తీసుకుంటా అన్న, అంటే అది కూడా వన్ ఇయరే వాడా, అది కూడా వాడేసి దాన్ని కూడా తీసేసిన తర్వాత సిగ్నేచర్ సిరీస్కి వచ్చా. సిగ్నేచర్ సిరీస్కి వస్తే ఇప్పుడే నాకు అన్ని సరిపోయినాయి బేస్ సరిపోవట్లేదు అంటే ఏళ్ళ అయినా అసలు ఎవరు ఒప్పుకుంటారు. అట్లా కాకుండా ఇంకా ఏం అనలేదు, నెక్స్ట్ కొని పెడతాలి, రేపు ఫిబ్రవరిలో అట్లా కొని పెడతాలి అన్నారు. SVS సబ్ ఆఫర్ అది ఒక్కటి తీసుకోవాలనుకుంటున్నా, SB 3000. అది మాత్రం డాడీ సపోర్ట్ లేకపోతే మాత్రం నాకు ఈ మ్యూజిక్ లో నాకున్న ఇంట్రెస్టే, నాకు ఇది ఇంట్రెస్ట్ కాదు, ఒక్క రోజు అవసరమే ఫుడ్ లేకపోయినా ఉంటాయి కానీ మ్యూజిక్ లేకపోతే ఉండలేదు, అది మాత్రం అర్థం చేసుకున్నారు. ఇంట్రెస్ట్ దాన్ని అది సపోర్ట్ లేకపోతే నేను ఇంత కొనుక్కునేవాడిని కాదు, ఇంత నాలెడ్జ్ కూడా వచ్చేది కాదు నాకు పూర్తిగా. అది డాడీ సపోర్ట్. అంకుల్ గారి దగ్గరికి వెళ్దాం. అంకుల్ గారు ఇంకా చెప్పాలండి మీ ట్రావెల్ అనేది అబ్బాయి గారితో ఎలా జరిగింది, మీకు ఇంట్రెస్ట్ ఇంత సపోర్ట్ అనేది ఎలా ఇవ్వగలిగారు, ఈ ఒడిదుడుకులన్నీ అన్నీ పోరాడుకుంటూ వస్తూ ఇంత అభివృద్ధికి ఎలా తీసుకురాగలిగారు, మీరు ఎలా ట్రావెల్ అయ్యారు అనేది ఒక మీ మాటల్లో చెప్పాలని అంటే వినాలని నేను అనుకుంటున్నాను అండి. అంటే మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో బ్రతికాము, కష్టసుఖాలు అన్నీ తెలుసు. అది కాకుండా వాడికి కొంచెం జాతక ప్రభావం కానీ వాడి ప్రభావం కానీ పాపం కంటికి దోషం ఉంది, అది తప్పితే మిగతా ఇంట్లో నెంబర్ 1గా ఉంటాడు. వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అనేప్పటికీ వాడిని వాడి పరిస్థితి చూసి మిగతా అటు ఇటు కూడా పిల్లలు వద్దు అనుకున్నాం. వీడిని ఏదైనా ఒక దారి చేయాలనే ఉద్దేశం సంకల్పంతో ఎందుకంటే నేను బాధ ఇప్పుడు కూడా పడుతున్నాను, ఇప్పుడు 73 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ సమస్యలు, మా కుటుంబ సమస్యలు వెళ్ళు మా ముగ్గురులో,
కానీ వాడి పరిస్థితి, నేను పడ్డ కష్టాలు వాడికి రాకూడదు. నేను ఎటుంటేనే ఇట్లే బాధపడ్డాను, వాడు సెన్సిటివ్ ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు, కోపం కోపం సెన్సిటివ్గా ఉంటాడు. అన్నీ మంచి కదా, కోపం ఒకటే దరిద్రం. సరే అది వాడి జన్మతహా వచ్చింది. ఇంకొక విషయం ఇది ఇంపార్టెంట్, నాకు ఇంట్లో చిన్న మామూలుగా ఏదో ఏదో గుర్తులేదు ఇష్యూ అయ్యి 13,000 రూపాయలు పారాసోనిక్ ఓఫర్ కావాలని చెప్పి నేనే బిట్ రేట్లు అన్ని పెంచేసి ద సిస్టమ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ మే రిస్క్ అని మెసేజ్ వచ్చినా కానీ కంటిన్యూ ఎనీవే కొట్టేసి 13,000 రూపీస్ ఓఫర్ పోగొట్టే మదర్ బోర్డ్తో సహా స్ట్రాంగ్ అయిపోయే లోపల 100 వాల్యూమ్ పెట్టిపోయింది. ఏమవ్వలేదు, 7 డేస్ లో ఇంకొక ఓఫర్ ఎంత అవుతుందా అన్నారు డాడీ. సూపర్ సపోర్ట్ అండి మీరు మాత్రం. ఇది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా దాదాపు చాలా మంది ఉన్నారు, అందులో కూడా దాదాపు 7-8 మంది ఉంటారు 1/1. తర్వాత ఇట్లాంటి వాళ్ళే వాళ్ళ స్నేహితులు కూడా బీడి సిగరెట్లు కానీ చెడు వ్యవహారాలు ఎవరు ఉంటారు. అందుకని వాళ్ళు కూడా వీడు అట్నే పోతాడు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు. ఆ రకం ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళడు. రెండోది ఏంటంటే మ్యూజిక్ తర్వాత క్రికెట్ ఒకటి, ఆ రెండు ఇంట్రెస్ట్. కొంత చదువు ఇది 1 ఆఫీసులు కానీ ఎక్కడికి పోయినా ఇట్లాంటి రెండు కన్నావా అంటారు. అట్లాంటి మనస్తత్వం ఉంది, కోపం ఒకటి ఉంది, అది ఏం చేయలేము. అందుకని వాడికి ఏంటంటే పాపం ఎక్కడికి పోడు, ఏమి ఏం అడగడు కాబట్టి భోజనం కూడా అడగడు. కావాలి గుడ్డలు తప్పితే, ఈ మ్యూజిక్ తప్పితే మిగతా ఏం అడగడు, నాకు అది కావాలి. అందుకని వాడు అడగకముందే దాదాపు నేను ఇంట్రెస్ట్గానే కాస్త సాక్రిఫైస్ చేసి ఏర్పాటు చేస్తాను. మరి చిన్నతనం తెలియదు కాబట్టి అడిగాళ్ళమని చెప్పి నేను కూడా ఏం లేదు, కాదు ఇంకోటి ఏదో అంటున్నాడు. అది కూడా మాకు కేసు ఒకటి ఉందండి, అది వస్తే దాదాపు 17 లక్షలు వస్తాయి. అది 17 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాను, అది రాలా, అది ప్రాసెస్లో ఉంది కానీ కాదు. రేపు నెక్స్ట్ ఇయర్ దాదాపు అయిపోతుంది. అయిపోతే 1 లక్ష రూపాయలు పెట్టాను సరే, నేను కొందామనే ఉద్దేశం సంకల్పం ఉంది. దాదాపుగా అది 100% చేసుకోగలం అవుతుంది. సరే అయినా కాకపోయినా కేసు సక్సెస్ కాకపోయినా ఒక 5 నాటికి వాడు అనుకున్నట్టుగా 1 లక్ష రూపాయలు పెట్టి వాడు ఏదో కావాలంటాడు హోమ్ థియేటర్ 1 లక్ష రూపాయలు అయినా 1.66 50,000 దాటుతుందండి. అంటే ముందు 1 లక్ష అన్నాడు, మళ్ళీ 1 లక్షన్నర అంటున్నాడు. అంటే వస్తువుని బట్టి మాట్లాడే. అందుకని ఏదన్నా ఉగాది నాటికి ఏదైనా ఏర్పాటు చేద్దామని అభిప్రాయం ఉంది. తీసుకోండి, సపోర్ట్ చేస్తూ వస్తున్నారంటే మాత్రం చాలా గొప్ప గొప్ప ఉంది. వాడికి ఉన్నది ఒకడు, ఇంకా వాడికి ఏం సంపాదించేసిన ఒకటే, వాడికి ఎటువంటి బాధ్యతలు లేవు. అట్లనే కాదండి, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉందండి, నా కుటుంబం అంటే మా అమ్మ నాన్నగారు నేనే చెప్తానండి, జాబ్ చేయకపోతే ఒక ప్రాబ్లం, జాబ్ చేస్తే ఒక ప్రాబ్లం. సో ఇట్లా మన లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి. మీకు మీ అబ్బాయికి జాబ్ లేకపోతే పిల్లని ఇవ్వమనడము, మీ అబ్బాయికి జాబ్ లేదు సోమరుగా తిరుగుతున్నాడని ఒకరు అనడము, రకరకాల మీరు జాబ్ చేస్తున్నా కానీ మీ అబ్బాయి ఒకరి కింద పనిచేస్తున్నాడు, మా అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు అని ఒకడు అనడము, ఇలా అంటే కళ్ళు మూసుకున్నా పొడుస్తారు, కళ్ళు తెచ్చినా పొడుస్తారండి. సో ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మన ప్యాషన్ ని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటారండి. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా లాస్ట్ తెలుసుకున్నారు, జాబ్ చేయకపోతే కుదరదు అన్నారు, బంధువులు వచ్చేసి కాకులాగా అన్నారు, పూర్తిగా లోపం లేకపోవడానికి మనం ఏం భగవంతులం కాదు. ఇది కాకపోయినా అన్ని ఉన్నా గానీ ఏదో ఒకటి అనుమానం, ఏదో సందేహం కలిగించి ఏదో చేస్తారు. కానీ లాస్ట్కి మా పేరెంట్స్ నన్ను ఎలాగైతే ఇప్పటికి తెలుసుకున్నారు, మీరు చిన్నప్పటి నుంచి తనకి సపోర్టివ్గా ఉండడం అనేది చాలా గర్వించదగిన విషయం అండి. నేనేంటంటే నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను, చాలా చాలా చెప్పడానికి వీళ్ళని బాధపడ్డాం చిన్నప్పుడు. భగవంతు దేవ లేదు, ఉద్యోగం వచ్చింది, అన్నదమ్ములు అక్క చెల్లెండి అందరినీ నేనే పైకి తీసుకొచ్చా, పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు ఇప్పించి అన్నీ చేస్తే మాతో ఎవరు సఖ్యతగా ఉంటారు. దానివల్ల బాధ వేసింది ఒకటి, అవన్నీ తెలుసుకుని వాడు ఇంకా ఇరిటేట్ అవుతాడు. సరే నాయన మేము ఉన్నంతకాలం అట్టుండి, తర్వాత నీ ఇష్టం, నువ్వు తర్వాత మా తర్వాత నువ్వు పిలిచేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు, నీ పోటీ స్నేహితులతోనేమో స్నేహితులకు అడ్డం ఉండి దాదాపు 2 కోట్ల రూపాయలు ఆస్తి నష్టపోయాను. 2 కోట్లు 2 కోట్లు స్నేహితులు మోసం చేస్తారు. అందుకని చెబుతారు వీటికి కానీ వీటి స్నేహితులు కానీ అడ్డం ఉండటం, షూరిటీలు సాటి సంతకాలు పెట్టడం, పొరపాటు ఎంత స్నేహితుడైనా సరే ఒక పక్కనే పక్క పక్కన పడుకున్నా సరే ఒక అంతలో తిన్నా సరే అన్నదమ్ములు అక్క ఎవడే నమ్మకూడదు. ఒక తల్లిదండ్రులు తెప్పితే నేను స్వామి భావం చెప్తే చెప్పేటంటే 2 కోట్లు 2 కోట్లు
తల్లిదండ్రులు తప్పితే, తల్లిదండ్రులు తప్పితే ఎంత స్నేహితుడైనా సరే స్నేహితులు చేయొచ్చు, చెప్పేది వినొచ్చు, కానీ ఎంతవరకు మంచిది అది మనం చేసే పని అనేది కాస్త జాగ్రత్తగా ఉండి చేసుకున్నాయనా. మేము ఉన్నా పోయినా కానీ ఉద్యోగస్తుడు కాబట్టి సోమాని శేఖరు సూరిటీ పెట్టి అది ఇది అంటారు, పెట్టామనుకో కట్టరు. నేను ఇప్పుడు కూడా అనిపిస్తున్నా కోర్టు కేసులు ఉన్నాయి నాకు, ఇట్నే హామీలు షూరిటీలు పెట్టినాయి, ఎట్లా బాగుందో తెలియదు. ఎట్ల వల్ల కాస్త బయటపడ్డాను. తర్వాత ఏంటంటే రిటైర్డ్ అయ్యారు 2006లో, 17 ఏళ్ళు అయింది. వీడికి కన్ను లేకపోవడం వల్లనే రకరకాలుగా, అప్పట్లో కన్ను లేకపోయినప్పుడు అందరూ బెదరగొట్టారు, ఇట్టున్నాడు ఏమవుతాడు నువ్వు అది ఇది ఏదో బెదరగొట్టే కులస్తులే. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు నష్టపెట్టిన అతనే సిద్ధాంత అతను. అది చేస్తే నేను ఇట్లా కాదని చెప్పి నేనే కాస్త భగవంతుడికి గండం పెట్టుకొని అసలు నేర్చుకుని దాదాపు 10 సంవత్సరాల 30 ఏళ్ళు చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఆస్ట్రాలజీ జాతకాలు వేస్తాను, వాస్తు ప్లాన్లు, ఏదైనా మంచి సలహాలు, మ్యాచింగ్ పొంతన అంటే బ్రోకర్ కాదు, మ్యాచింగ్ ఓన్లీ సెట్టింగ్ అనమాట అవుతుందా కాదా అని జాతక ప్రకారం ఒకటి పేరు బలాలు అంటారు. పేరు బలాలు లేదా పూర్తిగా జాతకంగా డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటే 100% చెప్పగలను, కానీ నేను చెప్పుకోను. ఇక లగ్నాలు పెట్టడం కానీ స్టోన్స్ జంప్స్ చెప్ప 100కి 150% చెప్పగలను, చెప్పాను తిరుగులేదు. మళ్ళీ పిల్లలు కానీ బాబు కానీ బాబు పిల్ల కానీ పుట్టినప్పుడు వాళ్ళు పేర్లు పెట్టడంలో కూడా నన్ను అడుగుతారు. జనరల్గా ఏం చేస్తాను, పురోహిత సిద్ధాంతులు పంచాంగంలో చూ చేసుకోవాలంటే అశ్విని నక్షత్రం కాబట్టి ఇదే పెట్టుకోమని గబుక్కుని చెప్పేస్తారు. అది కాదు, ఇప్పుడు పుట్టినప్పుడు నేను రాశిచక్రం జాతచక్రం పరిశీలన చేసి దేవగణం పుట్టాడా మంజుగణం పుట్టాడా చూసి దానిలో గ్రహం అయితే ఏది బాగుందో దాని ప్రకారం సెట్ చేసి చెబుతాను. దాని మీద కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద వాళ్ళే 90-100 సంవత్సరాల వాళ్ళు కామెంట్ చేశారు, తగాదాలు కూడా ఫోన్లో. పుట్టింది ఆ నక్షత్రం ఎవరు ఎట్ట పెట్టావు అది ఇది అని చెప్తుంది దానికి రెమెడీ. అదే మనం క్లారిఫై చేసేప్పుడు వాడు కూడా స్టన్ అయ్యి చేశారు. నాకంటే కాస్త దస్తూరి బాగినట్టుగా గొలుసు కొట్టేతుందండి, గొలుసు కొట్టు పూర్వం గొలుసు కొట్టే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, దాంబలు తప్పితే ఇది కరణాలు తప్పితే కరణాలు తప్పితే గొలుసు కొట్టి రాసి రిజిస్ట్రీ ఆఫీస్లు ఎవరు లేరు. నాకు అది అలవాటు, నేను వివరం రాసిస్తాను జాతక చక్రం మీద జన్మ లగ్న పత్రిక మీద ఇవి పుట్టింది ఇది ఇది కాబట్టి దీని వ్యవహారం ఇది కాబట్టి ఈ పేరు కాదు ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుందినే నేను క్లారిటీ ఇచ్చి రాసిస్తాను. రాసిస్తే అది చూపించిన తర్వాత కొంతమంది ఉండి అలాగే ఎవరు ఎంత వయసు ఉంటుందో ఆ రిటైర్డ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఎంత ఇదిగా క్లారిటీగా చూసి రాసి ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఆ రకం ఏదో భగవంతుడి దయ వల్ల నేను అసలు బాగానే సమస్యలు అంటే ఫ్యామిలీ సమస్యలు అంటే మాకు ముగ్గురికి లేవు కానీ మిగతా ఏమన్నాయి ఏదైనా కానీ కాస్త బాగానే ఉన్నాం. అందుకని నాకు కేసు అయినా కాకపోయినా అడిగి ఉగాది నాటికి నేను అప్పు చేశాను అంటే నా వేరే పని ఉంది, 2 పనులు ఉన్నాయి, దానికోసం లోన్ కింద పెట్టాలనుకుంటాను, పెట్టి వాడికి ఏదైనా ఏర్పాటు చేస్తాను చేయాలని ఉంది. ఏదో మీరు ఎప్పటి నుంచో చూస్తాను ఇట్లా అశోక్ అన్నాయి కాస్త ఏదో ఇంటర్వ్యూ చేస్తాను అది నాన్నగారు అంటే అసలు తెలుగు ఛానల్లో ఇట్లాంటి వాళ్ళు మామూలుగా అసలు లేరు ఎవరు కూడా. అది అందుకని అయ్యా రమ్మను మనం అన్నయ్య ఉంది స్నేహితుడు కాదు, అన్నయ్య కాదు స్నేహితుడే, అన్నయ్య అన్నదమ్ములు ఏమీ లెక్కలేదు, మంచి డీరెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటున్నావు కదా రమ్మను, మనకేం లేదు ఒక కాదు పూట కాదు 2 రోజులు ఉండి అన్నీ తెలుసుకొని నేర్చుకొని చేసుకొని అని చెప్పాను. సరే చెప్పారు, చాలా సంతోషం మీరు వచ్చినందుకు. ఆయన కూడా వెంకట కూడా ఆయన ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఒక ఎత్తు, ఈయన పరిచయం అయిన తర్వాత ఈయన వల్ల కూడా అతను వల్ల కూడా ఇప్పుడు కొంచెం పాటలు గేట్లు అవన్నీ కాస్త చెప్పి వాడు అదృష్టం కానీ ఏదన్నా కానీ స్నేహితులు కూడా చాలా మంచివాళ్ళు, ప్రాణం ఇస్తారు. ఇప్పుడు బాడీగార్డ్లో ఎక్స్కర్షన్ చదువుకునేప్పుడు ఎక్స్కర్షన్ పోయేప్పుడు వెనకోడు ముందు ఒకడు లేదా పక్క పక్కనే చేతులు వేసుకొని తీసుకుపోతారు, బజార్కి తీసుకుపోయినా అటు ఒళ్ళు ఇప్పుడు బుధా చేతులు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి వదిలి పెడతారు. అందుకని వాడు ఎక్కడికే పంపమన్నాను, ఎక్స్కర్షన్కి ఎక్కడికి పంపినా సరే డబ్బులు ఇచ్చి పంపేస్తాను. ఎక్కడికి పోయినా టీచర్లు కాలేజీ మెయిన్ అండి. ఇప్పుడు అసలు ఎన్ని ఎన్ని వందల మంది ట్యాంకర్లు వేసుకుని యుద్ధానికి వచ్చినా కానీ ఒక స్నేహితుడు ముందు నిలబడతారు. చాలా ఒకటి రెండో ఏంటంటే నాకు భగవంతుడి వాళ్ళకి ఆ శాస్త్రాలజీ వాస్తు ఇస్తుండేప్పటికీ దాదాపుగా నర్సరా పెట్టు ఉండే కాలేజీలు లెక్చరర్లు కానీ ప్రిన్సిపాల్స్ కానీ స్టాఫ్ కానీ చాలామంది ఉన్నారు, నాకు డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. అందుకని చెప్పి ఈ ఎగ్జామ్స్ కూడా వాడు స్క్రైబర్ కావాలి కాబట్టి
ఎక్కడికన్నా పోతే మనం వెళ్ళంగానే మీ బాబా మా కుదిరేమని చెప్పి ఇన్సూరెన్స్ ఇచ్చి వాడికి. నేను ముందు ఎగ్జామ్స్ అయినప్పుడు భయపడేవాడిని, ఎందుకంటే వీడికి కాస్త నాలెడ్జ్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉంటే మరి వచ్చినాడు రాయలేకపోతే ఫెయిల్ అవుతాడు. ఆ ఉద్దేశంతోనే పోయి కన్సల్ట్ అయ్యాడు ప్రిన్సిపాల్ని అడిగితే మీకెందుకండి మీ వాడిని మా కుదిరే మా అబ్బాయిలా మేము చూసుకుంటామని చెప్పి చేసేవాడు. ఆ రకంగా ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ వన్లో ఉన్నాడు. పోతే ఒక దేనికయ్యా మనం బ్లైండ్ స్కూల్ పోయింది, ఒక కాలేజీకి వెళ్ళాం ఎగ్జామ్ రాయడానికి, పోతే ఆ ప్రిన్సిపాల్ వెళ్తేను ఆ ప్రిన్సిపాల్ అందులో మాకు స్టాఫ్ ఉంటే ఆయన పరిచయం ఇట్లా మాకు అంకులు అవుతారు అది ఏంటో ప్రిన్సిపాల్ పెట్టిన అవసరం సార్ కాస్త మంచివాడు చూడమంటే ఆయన నవ్వాడు ప్రిన్సిపాల్. అదే చూద్దాను నవ్వి ఏంటంటే మీరు ఆయనకి చెప్పేది ఈ డిఫెక్ట్ ఉన్న సంగతి నాకు తెలుసు, నేను పాతికేళ్ళ నుంచి ప్రిన్సిపాల్కి చేస్తున్నాను, వాళ్ళు ఎగ్జామ్స్కి వచ్చి కూర్చొని నిద్రపోతుంటారు, వచ్చిన వాళ్ళు స్క్రైబ్ రాస్తారు ఇంకే కాదు చూసుకుంటారు అన్నాడు. అంటే అట్టగా సార్ మీరే గమనించండి, నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను కాస్త చదువుకున్నాడు చదువుతాడు మంచి వాళ్ళు స్క్రైబ్ని అరేంజ్మెంట్ చేస్తే మీరు వాడు క్వశ్చన్ చదివితే అతను ఆన్సర్ చూస్తాడు మీరు చూడొచ్చు సార్ అంటే నవ్వాడు. నవ్వాడు సరే వీడింటి బై బై లక్ ప్రిన్సిపాల్ రూమ్ పక్కనే వేశారు, సపరేట్ రూమ్, అందరు ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మిగతా వాళ్ళకి చెప్పి ప్రిన్సిపాల్ రూమ్ పక్కనే వేశారు. వేస్తే వెళ్ళి చూశాడు వీడు గమనించలేదు, వెనక రూమ్స్కొని చేతులు కొట్టుకొని నిలబడి పేపర్ చదువుతుంటే ఆన్సర్ చదువుతుంటే విన్నాడట. రెండు మూడు క్వశ్చన్ల తర్వాత విని అప్పుడు మీద చేయొచ్చంట, మీద చేసి శివరాజ్ వస్తే ప్రిన్సిపాల్ అంట. ఏంటంటే ఏం లేదు వెరీ గుడ్ అనంట. తర్వాత నేను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడిని, మళ్ళీ తీసుకురావటానికి వెళ్ళేప్పుడు నన్ను అప్రిషియేట్ చేశాడు, మీరు నేను ఏదో అనుకున్నాను ఇట్లాంటి నా సర్వీస్లో చూడలేదు ఈ రకంగా చదివి రాసేవాడు మీరు ఏమనుకోమాకండి అన్నాడు. అదేంటి సార్ ఉన్న విషయం చెప్పారు అంతేకాని లేదండి ఇట్లాంటి నా సర్వీస్లో చూడలేదు ఇటు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాడిని ఇదే ఫస్ట్ టైం చూడటం అని చెప్పి ఆ రకంగా ప్రతి కాలేజీ ఇంకో కాలేజీకి పోతే వాళ్ళే ఉన్నారు కావాలంటే బుక్స్ తెచ్చిస్తాము అది తప్పండి అట్లా వద్దు మాకు మాకు మంచివాళ్ళని అరేంజ్ చేయండి కస్తుందానంటే అట్లా ఆ రకంగా ఎడ్యుకేషన్. ఇప్పుడు బీఈడి కాలేజీ నా ప్రిన్సిపాల్ కూడా చాలా మంచివాడు, ఆయన కూడా ప్రాణం ఎక్కడికి పోయినా వీడిని అలా పట్టుకొని కావాలించుకుంటారండి లెక్చరర్లు అయితే ఆ రకంగా అతను వాడి ఎడ్యుకేషన్ మొత్తం బాగానే ప్రాక్టీస్ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ టెన్త్ వరకు కొంచెం ఆ స్కూల్లో కొంచెం కాంప్లికేషన్, ఆ ప్రిన్సిపాల్ కొంచెం చిరాకు, దానివల్ల కొంచెం టెన్త్లో మార్కులు తగ్గినాయి 60 70 చేర్చుకునేప్పుడు ఏంటంటే బాగానే చేసుకున్న తర్వాత గుడ్డోడు గుడ్డుముండా కొడుకు అట్టంటూ పెట్టాడు నాన్న మాట అనేప్పటికి చివరిలో ఇరిటేట్ అయ్యి టెన్త్ ఇంకా 2-3 నెలలు ఎగ్జామ్స్ అనగా ఎవరండి ఆ మాట అనింది ప్రిన్సిపాలే స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటేను ఇరిటేట్ అయిన మానుకుంటాడు అమ్మ ఎంతవరకు అయిపోయింది వదిలేండి ప్రైవేట్ది అయితేను నాన్నగారు నేను మానుకుంటాను నేను వెళ్ళలేదు అంటేను లేదమ్మా మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయలేమలే అయిపోయింది లేకపోతే ఇంక మార్కు బాగా వచ్చింది లేడీ ఆడవాళ్ళంట కాలేజీలో ప్రిన్సిపాల్స్ ఇట్లా మాటలు అంటున్నారంట ఒకసారి చూడండి ఆ కాలేజ్ ఏందో ఒకసారి దాని పరిస్థితి ఏందో చూడండి అయిపోయింది ఇప్పుడు అవ్వకూడదు లేదు అయిపోయింది అది అయిపోయింది అది ఒక్కటే లేకపోతే మార్పులు ఇంకా బాగా వచ్చాయి మిగతా ఇప్పుడు మాత్రం ఏ భయం లేదు మనకి ఏ కాలేజీ పోయినా ప్రిన్సిపాల్ కోఆపరేట్ చేశారు వాడు మెయిన్ ఏంటంటే ఇంతవరకు కూడా నేను కుటుంబ పరిస్థితి ఉద్యోగరీతి ఎప్పుడు బిజీ ఈ వాస్తవపరంగా చదువు అంతా వాళ్ళ అమ్మే మా మిస్సెస్ ఆమె హిందీ పండిట్ గవర్నమెంట్ జాబ్ కూడా చూసుకోకుండా వీడి కోసం జాబ్ కూడా చూసుకోకుండా పాపం ఏం మాట కంబడి ఇంటి పనులు కాక అందరికి చాకరీ చేసిన కాక ఎల్కేజీ నుంచి ఎంఏ బీఈడి వరకు కూడా వీడికి స్టడీస్ దగ్గరుండి చదివించి వీడు కూడా భావంతుడు దైవం ఏంటంటే ఒకసారి చదివితే వచ్చేస్తుంది వింటే ఒకసారి చదివినా లెక్చర్ చెప్పినా వింటాడు వింటే వచ్చేస్తుంది ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు ఆ రక్క తెలివితే ఎట్లా అందుకని చెప్పి వాడంటే మాకు కూడా మా ప్రాణం మరి ఒకటే కదా ఉంది అందుకు వాడు ఏది అడిగితే అది కాదాము దాదాపు 90 100 పాటలు కాదాము అందుకని చెప్పి అది మీరు వచ్చి ఈ రకంగా అంత ఇంటర్వ్యూ చేసి మీకు ధన్యవాదాలు ఎందుకంటే అందుకని మీకు సరేదండి శేఖర్ గారు ఇంతవరకు సపోర్ట్ లేకపోతే బాగా ఇబ్బంది కొంచెం ఒక్కడికే
ఇప్పుడు కోఆపరేటివ్ సపోర్ట్ సపోర్ట్ అట్లా ఉంటే అట్లా ఈయన బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెంకటేష్ గారు. నాకు ఈ అశోక్ అనే రిఫర్ చేసింది వెంకటేష్. నెక్స్ట్ ఎస్ఎస్ సబ్ఫర్ కూడా నా ఛానల్ ఓపెన్ చేసి చూడమని చెప్పి చేసింది వెంకటేష్. చాలా థ్యాంక్స్ అండి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది మన ఛానల్లో వచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ స్పెషల్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మీకు తెలిసిన క్లైమేట్లో ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మీ 100% సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇవ్వాలి గ్యారంటీగా కూడా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మా శేఖర్ లాంటి స్పెషల్ గిఫ్టెడ్ పీపుల్స్ని ఎవరైనా ఇబ్బంది పెడితే తోలు తీసి వలిచి తాట కట్టండి, తర్వాత చూసుకుందాం ఏమున్నా కానీ. సో ఫుల్ సపోర్ట్ మనం అందరికీ ఇవ్వాలి, ఇస్తారని నేను భావిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి శేఖర్ గారికి అండ్ శేఖర్ గారి తండ్రి గారైనటువంటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు అండి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.